హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. క్రాస్ ఓటింగ్ భయం కూటమికి కునుకు లేకుండా చేస్తోందట. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నేతల భౌతవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ఫీడ్బ్యాక్తో నేతల కంటి మీద కునుకు లేకుండా పోయింది. అసెంబ్లీకి ఒక గుర్తుపైన వేసిన వారు పార్లమెంటుకి వచ్చేసరికి మరో గుర్తుపై వేశారని అంటున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తల నుంచి వచ్చిన సమాచారంతో క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగిందని చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కూటమి తరపున 3 పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగారు. 3 గుర్తులు ఓటర్లకు చెప్పడానికి నేతలు కొంత కష్టపడాల్సి వచ్చింది. ఇంటింటి ప్రచారంలోనూ ఎవరికి వారే తమ గుర్తును ప్రచారం చేసుకుని వెళ్లారు. 3 గుర్తులు చెబితే ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారని భావించి 3 పార్టీలు కూడా 1 గుర్తును మాత్రమే ప్రచారం చేసి వెళ్లాయి. అయితే కొన్ని చోట్ల 2 గుర్తులకు ఓటు వేయాల్సి వచ్చింది. ఇది ఇబ్బందిగా మారింది. కాకినాడ పార్లమెంటుకు జనసేన అభ్యర్థి పోటీ చేయగా రాజమండ్రి పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. అంటే ఈ పార్లమెంటు పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు 2 గుర్తులను గుర్తుపెట్టుకు మరీ ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఎన్నికల తర్వాత నేతలు జరుపుతున్న విశ్లేషణలలో ఇవన్నీ బయటపడుతున్నాయి. ఓటర్లు తాము ఆ గుర్తుకు ఓటు వేయలేదని చెబుతుండటంతో క్రాస్ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నారు. కాకినాడ పార్లమెంటుకు వైసీపీ నుంచి పోటీ చేసిన చలమల శెట్టి సునీల్ 3 సార్లు వివిధ పార్టీల నుంచి ఓటమి పాలయ్యి కొంత సానుభూతి మూటగట్టుకున్నారని అంటున్నారు. ఆయన తన సంస్థల్లో అనేక మందికి ఉపాధి కూడా కల్పించడంతో పాటు ప్రత్యర్థి కొత్తవాడు కావడంతో జగన్ అటువైపు మొగ్గు చూపారని అంటున్నారు. అందుకే కాకినాడ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎక్కువ క్రాస్ ఓటింగ్ జరిగిందన్న లెక్కలు బయటకు వస్తున్నాయి. దీంతో వైసీపీ అభ్యర్థి ఇక్కడ గెలిచినట్లేనంటూ కూటమిలోని 1 పార్టీకి చెందిన నేతలే పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతుండటంతో ఈ అనుమానం మరింత బలపడుతోంది. అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేసిన రాజమండ్రి స్థానంలో కొన్ని వైసీపీ ఓటు బ్యాంకు నుంచి కూడా ఆమెకు పడినట్లు చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కుమార్తెగానే కాకుండా మహిళ కావడంతో ఎక్కువ మంది మహిళలు అసెంబ్లీకి వైసీపీకి ఓటు వేసిన వారు కూడా పార్లమెంటుకు వచ్చేసరికి బీజేపీకి వేశారని అంటున్నారు. అయితే వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కూడా మంచి వ్యక్తి, అందరికీ సుపరిచితుడు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. అందుకే డాక్టర్కు కాదని బీజేపీకి ఓటు వేయకుండా అనేక మంది టీడీపీ సానుభూతి పనులు కూడా బటన్ నొక్కారని అంటున్నారు. అందుకే రాజమండ్రి పార్లమెంటు ఫలితం మాత్రం చివరి వరకు ఉత్కంఠగానే కొనసాగుతుందని అంటున్నారు. ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ భయం మాత్రం పట్టుకుంది. మరి ఇది నిజమా అబద్దమా ప్రచారమా అన్నది జూన్ 4వ తేదీన తేలనుంది.